ప్రచారం మొదలు పెడదాం. ముందు నేను సింపుల్ గా చెప్తా. ఓ అయ్యలారా, ఓ అమ్మలారా, ఇప్పటి వరకు మీరు ఈ నాటకాన్ని ఎంతో కష్టపడి కూర్చొని ఈ నాటకాన్ని తిలకించారు. ఈ నాటకాన్ని తిలకించారు అంటే మీ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఈ నాటకంలో ప్రతి ఒక్కళ్ళు ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా తెలుసుకోవలసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి నీతి ఈ నాటకంలో ఉంది. కనుకనే 100 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఈ నాటకం ఈ రకంగా బ్రతుకుంది అంటే కారణం దీనిలో ఉన్నటువంటి నీతి. ఈ ఇప్పటి వరకు ఈయన భవానీ శంకరుడు 10 మంది పిల్లలకు చదువు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయ వృత్తి ఉంది. అట్లాంటి వాడు వేసే వ్యామోహంలో పడి ఏ విధంగా సర్వనాశనం అయిపోయాడో ఇప్పుడు మీరు చూశారు. అత్తవారు ఇచ్చినటువంటి అంటుమావుడి తోడతోడు సహా తీసుకెళ్లి వాటి యథాన పెట్టి ఇవాళ తిండి లేక నీళ్లు అమ్ముకొని బ్రతుకుతున్నాడు. నీసాగా చెప్తూ ఇకపోతే సుబ్బిశెట్టి కొన్ని కోట్లకు అధిపతి, ఒక్కడనే కొడుకునని అల్లారుముద్దుగా పెంచి ఆ కోట్లన్నీ నా దోసెట్లో పోస్తే నేను పోయి వాళ్ళ దోసెట్లో పోసి సర్వనాశనం అయిపోయి అందులో హార్ట్ అటాక్ వస్తే ఆపరేషన్ చేసుకోవడానికి డబ్బు లేకపోతే ప్రభుత్వం వారు చేశారు కాబట్టి పెట్టుకున్నాను, లేకపోతే ఈ పార్టీకి గరికి మలిచిపోయేది. ఇకపోతే ఇక మూడు ఆయన ఉన్నాడు, బిల్వమంగళమూర్తి గారు మహాపండితుడు. ఎలాంటి పండితుడు ఇప్పుడు దాకా మీరు చూశారు, పండితుడికే పాండిత్యం చెప్పగలటువంటి పండితుడు. అలాంటి పండితుడు కూడా ఇంట్లో తండ్రి తెచ్చిపోయి ఉంటే ఈయన వేసి దగ్గర పోవాలని బయలుదేరాడండి. ఎంత ఘోరమైనటువంటి విషయం అండి. ఏ మగాడైనా సరే కొన్ని కోట్లు ఇస్తానంటే ఆ మూమెంట్లో పోయే మగోడు ఎవడని ఉంటాడా? కానీ ఆ వ్యామోహం అలాంటిది. ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళే గాలి వాన గాఢాంధకరమైనటువంటి చీకట్లో ఒక ఏరు దాటి ఆ దగ్గరికి వెళ్ళాలి. ఏరు దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు పడవలు లేవు కదా, అప్పుడన్నా వెనక రావచ్చు కదా తండ్రి తెచ్చిపోయాడని, కానీ వెనక రాలా. ఆ వ్యామోహం అలాంటిది. ఆ ఏ విధంగా కానీ వెళ్ళాలని చెప్పి అక్కడ ప్రయత్నం చేసి ఒక శవం దొరికింది. ఆ శవాన్ని తెప్పగా ఆధారం చేసుకొని ఏరు ఇది అవతల పోయి వేసి దగ్గరికి వెళ్ళాడండి. ఎంత ఘోరమైనటువంటి విషయం అండి. ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు చూశారు ఆ వ్యామోహం అలాంటిది. మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యామోహం ఉంటుంది. కొంతమందికి డబ్బు వ్యామోహం ఉంటుంది, కొంతమందికి కళా వ్యామోహం ఉంటుంది. కళా వ్యామోహంలో నెంబర్ వన్ మా సాయి గారు వస్తారు. ఎందుకంటే ఆయన వయసు 80 సంవత్సరాలు. ఈ నాటకం ఆడిచ్చే బదులు ఒక ఆడపిల్ల పెళ్లి ఈజీగా చేయొచ్చు. ఎన్ని కష్టాలు ఉంటాయి అనుకుంటారు నాటకం ఆడేటువంటి సామాన్యమైనటువంటి పని కాదు. ఆయన ఏంటంటే ఆ వ్యామోహం అలాంటిది. ఆయనకి కళా